రామన్ ఆశయ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు దివంగత డాక్టర్ కేవి రామన్ పేద వర్గాలకు అందించిన సేవా స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కె జమునరాణి చైర్మన్ డాక్టర్ కేవీఎస్ కళ్యాణ్ తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో కేవీ రామన్ నాలుగవ వర్ధంతి సందర్భంగా గాజువాక సాయిరాం నగర్లోని ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సామాజిక సేవే ధ్యేయంగా ట్రస్ట్ పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించినట్లు చెప్పారు. పేదలు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వైద్య సేవల విషయంలో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారికి తోడ్పాటులు అందిస్తున్నట్టు తెలిపారు. రామన్ పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులంతా కృషి చేస్తున్నారన్నారు. నిస్వార్థంగా పేదలకు వైద్య సేవలు అందించిన గొప్ప వ్యక్తి రామన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంటక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్, ట్రస్ట్ సభ్యురాలు డాక్టర్ సంగీత లక్ష్మి, మంత్రి శంకర్ నారాయణ, మంత్రి నరసింహమూర్తి, బాలు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ వాళ్ళని లాయర్స్ కి అందరికి సర్వీస్ చేయడం కానీ ఎవరికైనా చెందిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా డబ్బుల కోసం ఆశ కాకుండా చేస్తుంటారు. ఇంకా గాజువాక జనాలు నేను కూడా చెప్పుడు ఈ మధ్య వెళ్ళాను. డాక్టర్ రామన్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఆయన ఉన్నప్పుడు నేను చూడలేకపోయాను. తర్వాత నేను చూసిన తర్వాత చాలా పెద్ద హాస్పిటల్ కట్టారు. కూడా ఫేమస్ సర్జన్, ఆయన్ని కూడా బాగా చదివించి ముందు తీసుకొచ్చారు. మన డాక్టర్ గారు రామన్ గారు ఎందుకు ఒక ఆశయాల ప్రకారంగా ముందుగా గాజువాక లో ప్రైవేట్ గా స్టార్ట్ చేసి సొంత బిల్డింగ్ ఆఖరి చూపులో డాక్టర్ గారు చూడాలి అనే కోరికతో వచ్చిన వాళ్ళు అంత అభిమానం ఆయన అంటే అందరికి. ఒక మనిషికి వైద్యం కన్నా ముఖ్యంగా ఆప్యాయమైన పలకనింపండి. ఈవెన్ మా పిల్లలకు కూడా మేము అదే చెప్తాం, మీరు ఏం లేదు, మీరు మనస్ఫూర్తిగా వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని గ్రహించి ఈ రోజుల్లో అంతా ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ వచ్చి పేషెంట్తో 5 నిమిషాలు మాట్లాడదాము, 10 నిమిషాలు మాట్లాడదాము, నెక్స్ట్ పేషెంట్ ఏంటి, 10 నిమిషాలు మాట్లాడితే మనం 10 మందిని కవర్ చేస్తాం, 5 నిమిషాలు మాట్లాడితే 20 మందిని కవర్ చేస్తాం అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా డాక్టర్ గారి ఫ్రెండ్స్ లోనే కొంతమంది ఉన్నారు, ఒక విజిట్కి 5 నిమిషాలు, మళ్ళా రెండోసారి డౌట్ వచ్చి లోపలికి వస్తే మళ్ళా కన్సల్టేషన్ పెట్టి రెండోసారి లోపలికి రావాలి చాంబర్లోకి. అంత కమర్షియల్ అయిపోతుంది ఈ రోజుల్లో. మనం నిజంగా సింహగిరి హాస్పిటల్ తరఫున మేము అటువంటి కమర్షియలైజేషన్ ఏమీ చేయలేదు. ఈ రోజు కూడా మీకు తెలుసు అన్నీ పెరిగాయి, రేట్లు పెరిగాయి, ఎందుకంటే మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు కూడా మనం దానికి సరి సమానంగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందుకని ప్రతి ఏటా మేము జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం. ఇటువంటి ఖర్చులు పెరిగినా సరే మేము ఏమాత్రం కూడాను వెనుక ఆడకుండా బాబు కూడా అవతల వాళ్ళకి సరిగా ఉండేలాగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చూపెట్టే మన బిల్లులు వేయడం కూడా అవుతుంటుంది. పేదవాడైతే వెళ్ళిపోమంట, మధ్యతరగతి వాడైతే ఓకే, మీ ఇష్టం, మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. ఇప్పటికీ ఒకసారి ఆలోచించుకుంటే కళ్ళ ముందరు అదే అనిపిస్తుంది. అప్పుడు కూడాను ఎంత అనుబంధం ఉందంటే బయలుదేరే ముందరు కూడా చాలా మంది మీలో పాత్రికేయ మిత్రులు అందరికీ డాడీకి ఫోన్ చేశారు. అందరితో మాట్లాడి నాకు కూడా వచ్చేస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. మరి ఏదో రూపంలో మాతో పాటు ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు అనే రోజు మేము తలుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని ట్రీట్మెంట్స్ కానీ కొన్ని సర్జరీస్ చేస్తుంటే కొన్ని కేసెస్ బాగుండదు అనుకున్నా కూడా సూపర్ న్యాచురల్ పవర్తో హీల్ అయిపోతూ ఉంటాయి. అది చాలామంది మేమన్నది కాదు, పేషెంట్లు అంటారు. నేను ఒక కేసు చేశాను గంగవారం, ఆవిడ మొత్తం పెయిన్ అంతా మొత్తం చుట్టుకుపోయింది, పెయిన్ అంతా మొత్తం మోషన్ స్ట్రక్ అయిపోయి ఉంటాయి. ఆపరేషన్ చేయకపోయినా చనిపోతుంది, చేసినా చనిపోతుంది. సో లాస్ట్ అటెంప్ట్ 1% కింద ఆలోచిస్తూ చేసి వాళ్ళకి డబ్బుల గురించి వెళితే వద్దమ్మా ముందర మనిషి బతికితే చూద్దాం అని చెప్పి అనుకుంటే వాళ్ళు బిల్త్ ఏంటంటే 2 రోజు తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు, సార్ మేము నాన్నగారిని దండం పెట్టుకున్నాం కింద, మీరు నమ్ముతారో లేదో తెలియదు, మా పేషెంట్ చుట్టూ నాన్నగారు 3 సార్లు తిరిగారండి, ఆవిడ బతికేస్తుంది అని. ఆపరేషన్ చేసి 8 మంత్స్ అవుతుంది, ఇప్పటికీ షీ ఇస్ అలైవ్. సో డెఫినెట్గా మా స్ట్రాంగ్ ఫీలింగ్ డాడీ మాతోటే ఉన్నారు. సో అందుకనే పేషెంట్స్ రికవరీస్ కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి, మేము కూడా బాగా ప్రాస్పర్ అవుతున్నాం. అండ్ ఎప్పుడు డాడీ లక్ష్యం ఎలా ఉండేదంటే వైద్యం డబ్బులు రెండు చాలా దూరంగా ఉండాలనేవారు. సో అదే సిస్టమ్ ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. మీ అందరికీ తెలుసు కూడా, ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఏదైనా సీరియస్ కేసు వస్తే ముందర ట్రీట్మెంట్ బేసిక్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో అమ్మ బిల్లు ఏమైనా ఉంటే కట్టండి అని చెప్తాం, ఒక లేదు అంటే వెయిట్ చేస్తూనే ఉంటాం.
ఒకవేళ అన్ఫార్చునేట్ గా లాస్ట్ మినిట్ లో తెస్తే ఒకవేళ పేషెంట్ ఎక్స్పైర్ అయిపోయినా మేము ఏం చార్జ్ చేయం మామూలుగా అది అంటే ఆయన పెట్టిన పద్ధతి ఇది ఒక సాంప్రదాయంలో మేము ఫాలో అవుతున్నాం వైద్యాన్ని బిజినెస్ కింద మారే రోజుల్లో అంటే తప్పన అన్నో అది కార్పొరేట్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది రోజు రోజుకి ఇన్నాళ్ళు డాక్టర్ అన్నతను ఇన్నాళ్ళు హాస్పిటల్ రన్ చేసేవారు ఇప్పుడు మోర్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ రన్ చేస్తున్నారు బిజినెస్ మ్యాన్ కూడా దాటేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీస్ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి రన్ చేసిన రోజు ఉన్నాయి సో ఇప్పుడు మనం సరదాగా ఆలోచిస్తే ఇంట్లో పచారీ కొట్టు సామాన్లు కొనేవాళ్ళం మనం